శాకుంతలం అనే పాన్ ఇండియా ఫిలింని స్టార్ట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యమైన విశేషం ఏంటంటే శాకుంతలం అనే ఈ చిత్రం డిఆర్పి టీమ్ వర్క్స్ అనే బ్యానర్ అంటే దిల్ రాజు ప్రొడక్షన్స్ గుణా టీమ్ వర్క్స్ కలిసి సంయుక్తంగా నిర్మించడం ఎంతో ఆనందంగా ఉంది ముఖ్యంగా దిల్ గారి లాంటి ఒక మేకర్ ఈ సినిమాకి వెన్ను తట్టి అన్ని రకాలుగా అన్ని విషయాల్లోనూ కథ దగ్గర నుంచి నిర్మాణపు విలువలు ముఖ్యంగా నాలాంటి దర్శకుడికి నిర్మాణపు విలువల్లో ప్రోత్సాహం ఉంటే దాని క్వాలిటీ కానీ ఇది ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే అందుకని దిల్ రాజు గారు నాతో చేతులు కలపడం చాలా ఆనందంగా ఉంది మరో ముఖ్యమైన విషయం నా ప్రథమ పుత్రిక నీలిమా గుణ తను ఆర్ట్ అండ్ విజువల్ కల్చర్లో మాస్టర్స్ చేసి ఈ చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది దానికి దిల్ రాజు గారి ప్రోత్సాహం కూడా ఎంతో మరింత ఆనందదాయకం ఇలాంటి చిత్రాన్ని కథానాయిక ప్రాధాన్యత కలిగి ఈ చిత్రాన్ని నిర్మించాలంటే శాకుంతలం అంటే మన అందరిలోనూ శకుంతలు ఎవరు ఎవరు చేస్తారు అని మీడియాలో మీడియా మిత్రులందరూ కూడా చాలా తోటి ఎవరు 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 శకుంతలని రకరకాల కథనాలు రాశారు అందరిలోంచి అందరి నుండి ఇటు అభిమానుల నుండి ఇప్పుడు శకుంతలు అనగానే ఒక చక్కటి సున్నితమైన భావాలతో ఒక సున్నితమైన మనస్కురాలు అవడమే కాకుండా ఆ సున్నితత్వం ఉండేలాగా ఎవరున్నారు అనగానే అందరి నుండి కూడా ముఖ్యంగా పబ్లిక్ నుండి నాకు వచ్చిన సూచన సమంత గారు చాలా బాగుంటుంది సమంత గారు అయితే చాలా బాగుంటుంది అని చెప్పి సమంత గారి పేరుని చాలా విశేషంగా అందరూ చెప్పడం జరిగింది అప్పుడు నేను సమంత గారికి కథ చెప్పటం తను నిజంగా చాలా చూసి ఆవిడ ఎంత సెలెక్టివో మనకు తెలిసిన విషయమే ఈ రోజున ఆవిడ మనకి వరుసగా అనుష్క గారు నయనతార గారు సమంత గారు ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు అనుకోలే కానీ వాళ్ళతో చిత్రాలు నిర్మించడానికి చాలామంది నిర్మాతలు క్యూలో ఉన్నారని చెప్పడంలో అతిశక్తి లేదు అలాంటి సమంత గారు చాలా చూజీగా ఉంటూ నేను సంప్రదించిన వెంటనే ఆవిడ సరే ముందు నేను కథ వింటాను గుణార్ గారు ఎందుకంటే తను చాలా సెలెక్టివ్గా ఉన్నారు తను మెంటల్గా కూడా చాలా తక్కువ సినిమాలు చేయాలనే ఉద్దేశంతో ఏదో ఉన్నట్టు అనిపించారు నాకు నేను కూడా అదే అన్నాను ఒకసారి కథ వినండి మీరు అని తను వచ్చి పూర్తి కథ విన్నారు విన్న వెంటనే ఆయా మినిట్ అన్నారు అనేసరికి నాకు చాలా ఆనందం కలిగింది అంటే ముఖ్యంగా ఒక సమంత గారి లాంటి ఒక హీరోయిన్ శకుంతల భావాలకి అంటే శాకుంతలం కథలోని శకుంతల భావాలకి ఆవిడ కనెక్ట్ అవ్వటం ఆ క్యారెక్టర్లో తన్న తను చూసుకోవటం ఇలాంటి పాత్రని నేను పోషించడానికి సిద్ధంగా ఉన్నాను ఎలాంటి ఎఫర్ట్ పెట్టాలని నేను పెడతాను అని దాదాపు నాలుగు నెలల క్రితం నుంచి దీనికి తగ్గ క్లాసికల్ ట్రైనింగ్ కానీ ఏ నేను మీరేం చేయాలనుకుంటే అది చేయడానికి నేను సిద్ధం అని చెప్పి తను ఎంతో బిజీ షెడ్యూల్స్తో ఇటు సౌత్లోను అటు నార్త్లోను ఆ ఫ్యామిలీ మ్యాన్ కొత్త సీజన్లో కూడా చాలా బిజీగా ఉంటూ కూడా చాలా అంటే నాకు పూర్తిగా సహకరిస్తూ ఎప్పటికప్పుడు మళ్ళీ స్టోరీలో డెవలప్మెంట్స్ అంటూ కూడా వింటూ మళ్ళీ మొత్తం స్క్రిప్ట్ను కూడా చదివి తను తన దానికి చాలా లీనమయ్యి ఆవిడ ఇన్వాల్వ్మెంట్ చూస్తుంటే చాలా ముచ్చటేసింది నాకు ఖచ్చితంగా దిల్ రాజు గారు లాంటి మేకరు సమంత గారు లాంటి లీడ్ చేసే హీరోయిన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్న సినిమా తీగలవనే నమ్మకం నాకు చాలా గట్టి గట్టిగా కలిగింది దాంతో ముఖ్యంగా మా నీలిమా మాగుణ నా డాటర్ తనకు పట్టణం ఏ కథలో నచ్చో తను ఎంచుకున్న కథ శాకుంతలం నేను చెప్పాను మొదటిసారిగా నువ్వు నిర్మాతగా పరిచయం అవుతున్నప్పుడు ఇంత ఒక క్లాసికల్ ఒక ప్రణయ కావ్యం దీన్నే ఎంచుకుంటున్నావు ఏంటి అని తీస్తే ఇలాంటి వాటితోటే తీయాలి అంటే తను చదువుకున్నదే ఆర్ట్ అండ్ విజువల్ కల్చర్ సో తన భావాలు కానీ తన అభిరుచి కానీ ఈ ముఖ్యంగా సమంత గారి పేరును కూడా తనే ఎక్కువగా నాకు అందరూ సమంత గారు సమంత గారు అంటున్నారు నువ్వు అనుకుంటున్న ఒక డిస్నీ ప్రిన్సెస్ అంటే సమంత గారు తప్ప ప్రస్తుతానికి ఎవరు లేరు అని మా నీలిమిచ్చిన ప్రోత్సాహం ఇలాంటి చిత్రాన్ని మేము ముందుకు నడిపించడానికి ఒక దిల్ గారు లాంటి ఒక మెయిన్ పిల్లర్ ఈ రోజున ఆయన ఎన్నో సినిమాలు చేస్తున్నారు ఎందుకో సహకరిస్తున్నారు అన్నిట్లోనూ ఆయన చెయ్యి ఆయన హస్తవాస ఉంది అలాంటి దిల్ గారు కేవలం ఏదో ఒక వ్యాపార దృక్పథంతో మాత్రమే కాకుండా ఆయన ఒక మేకర్గా ఒక పాన్ ఇండియా ఫిలిం చేయాలి నేను అన్న దృష్టితోటి కథ విని ఆయన ఒక్కరే కథ వినేసి ఓకే అని సింపుల్గా ఓకే చెప్పలేదు శిరీష్ గారి చేత వినిపించారు అలా దాదాపు మూడేసి గంటలు ఆయన చెప్పమన్న వాళ్ళందరికీ కదా చెప్పాను ఎందుకంటే ఇది నా మార్కెట్టు సమంతమ్మ గారి మార్కెట్ ఇవేమీ గీ గీతలు గీసుకోలేదు ఆయన ఒకటే మాట అన్నారు కథ విన్నాక ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అయితే అంత బడ్జెట్ ఖర్చు పెట్టండి నేనున్నాను అనే కథలు అన్నారు అది చాలా ప్రోత్సాహకరంగా అనిపించింది తర్వాత ఇంకా మరి దుష్యంతుడు ఎవరు చాలా ఆడిషన్స్ చాలా చాలామందిని చూసాం దుష్యంతుడి పేరును కూడా నా డాటర్ నీలిమ గుణే అంటే తను ఒక వెనకాతుండి తన పేరు నిర్మాతగా పడుతుందనేసరికి తను ఎంత భయంగా బాధ్యతగా ఉందంటే ఏమో వీడు ఎలాంటి సినిమా తీసేస్తాడో అని చెప్పి తను లేదు నాన్న సమంతకు బ్యాలెన్స్ అవ్వాలంటే సమంత గారి పక్కన దుష్యంతుడు ప్రిన్స్ చార్మింగ్ మామూలుగా ఒక కాంప్రమైజ్ అవ్వకూడదు ప్రిన్స్ చార్మింగ్ అంటూ తను ఒక మలయాళం సినిమా చూసి సూఫియం సుజాతయం నాకు చూపించింది ఇతర దుష్యంతుడు నేను కూడా వెంటనే కనెక్ట్ అయ్యాను సమంత గారికి చూపిస్తూనే ఆవిడ కూడా కరెక్ట్ మనకి అంటే ఒక ఇమాజినేషన్ ఏమి ఉండకూడదు ప్రిన్స్ చార్మింగ్ ఇలాగే ఉంటాడేమో దుష్యంతుడు అని అనిపించేలా ఉండాలనడంతో ఆయన కేరళ నుంచి ఆయన సంప్రదించగానే ఆయన ఈరోజు అక్కడ హాటెస్ట్ హీరో కేరళ ఇండస్ట్రీలో దేవమోహన్ గారు అలాంటి ఆయన ఎప్పుడైతే నీలిమ తనే కాంటాక్ట్లోకి వెళ్ళింది నేను కూడా వెళ్ళలేదు తను కాంటాక్ట్ చేసిందో తన వాయిస్ అది విని ఏదో పిల్లలాటలా ఉంది ఎంఏ ప్రొడ్యూసర్ అంటుంది నిజమా అన్న తర్వాత లేదండి నిజం నిజం అని తన్ని కాంటాక్ట్ చేసినప్పుడు తను కథ విని తను కూడా ఏదో కొత్త హీరో కదా ఏదో పాన్ ఇండియా అంటున్నారు దిరిరాజ్ గారు బ్యాకింగ్ అంటున్నారు సమంత గారు హీరోయిన్ అంటున్నారు అని అతను కూడా ఓవర్ నైట్ ఒప్పేసుకోలేదు కథ ఏంటి క్యారెక్టర్ ఏంటి చాలా డీటెయిల్డ్గా అన్నీ తెలుసుకొని ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆయన డేట్స్ కోసం కేరళలో చాలామంది వెయిట్ చేస్తున్నారు అలాంటి ఆయన దీనికోసం చాలా డేట్లు కేటాయించి అప్పటి నుంచి ఆయన కూడా ఓవర్ నైట్ సెలెక్ట్ చేసింది కాదండి అప్పటి నుంచి ఆయన హార్స్ రైడింగ్ స్వాడ్ ఫైటింగ్ ఇటు కేరళలోను ఇటు హైదరాబాద్లోను అన్ని చోట్ల ఆయన అహర్నెస్లో ఆయన పడుతున్న కష్టం ఖచ్చితంగా మీకు శకుంతల దుష్యంతుడా అనిపించేలాగా ఇద్దరూ రేపు తెర మీద పోటా పోటీగా ఉంటారని చెప్పడానికి నేను చాలా ఎటువంటి సందేహం లేదు నాకు ఇప్పుడు ఈ సినిమాకి బ్యాక్ బోన్గా ఉన్న దిల్ రాజు గారు మాట్లాడతారు